వెమలవాడ పట్టణానికి చెందిన పలువురు ముస్లిం మహిళలకు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన కుట్టు మిషన్లను ఎమ్మెల్యే రమేష్ బాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. స్వయం ఉపాధి కోసం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు, కౌన్సిలర్ శ్రీనివాసరావు, కో ఆప్షన్ సభ్యులు బాబన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఫీర్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలోనే ముస్లిం మైనారిటీ సోదరులు సోదరీమణులు ఉద్యమంలో అగ్రభాగాన్ని నిలిచి రాష్ట్రాన్ని సాధించుకున్న వాళ్ళు, కీలక పాత్ర వహించినటువంటి వారు. వారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వారందరికీ కూడా సముచితమైన స్థానం ఇవ్వడం కొరకు, అటు రిజర్వేషన్స్ కావచ్చు, అటు మౌజంలోకి ఇచ్చేటువంటి నెలసరి జీతాలు కావచ్చు, అటు రెసిడెన్షియల్స్ పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా కొత్తగా ప్రవేశపెట్టినటువంటి మరి ఈ మైనారిటీ బంధు కావచ్చు, దానిలో భాగంగానే కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం కూడా ఒక 100 కుట్టు మిషన్లు వేములవాడ నియోజకవర్గంలో వచ్చే కార్యక్రమాన్ని మనం ఇప్పుడు చేసుకుంటున్నాం. ఇది కాకుండా ఎన్నో కార్యక్రమాలు మనకు మొన్న ఇక్కడ షాదీఖానా కూడా సుమారుగా 1,40,00,000 రూపాయలు ఎస్టిమేట్తో వెళ్ళింది. అది కూడా వేములవాడలో పూర్తవుతుంది. వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా చోట్ల కూడా ప్రభుత్వ స్థలాలు కబరస్థానం కొరకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వేములవాడ దగ్గర పట్టెముల గ్రామం దగ్గర 2 ఎకరాలు ప్రభుత్వం కలెక్టర్ గారి దగ్గర అంతకం కూడా అయిపోయింది. అది కూడా వారికి అందజేయడం జరుగుతుంది. ఈ విధంగా మరి ముస్లిం మైనారిటీ సోదరులకు గృహ నిర్మాణంలో వేములవాడ పట్టణంలో 7% రిజర్వేషన్, రూరల్లో 4% రిజర్వేషన్స్ వారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి అన్ని రంగాలలో కూడా మరి వారికి సముచితమైన స్థానం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మనం ముందు పోతున్నాం. రాజకీయంగా కూడా ఇవాళ హోమ్ మినిస్టర్గా ఒక సీనియర్ ముస్లిం నాయకులు ఉన్నారంటే నిజంగా కూడా భారతదేశంలో ఎక్కడ కూడా లేరు. కాబట్టి ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అన్ని నియోజకవర్గాలు లాగానే వేములవాడ నియోజకవర్గంలో కూడా మైనారిటీ సోదర సోదరీమణులతో కలిసికట్టుగా ఇక్కడ సహజీవనం సాగిస్తూ వేములవాడ పట్టణంలో కూడా గొప్పగా అన్ని కార్యక్రమాలు కలిసికట్టుగా చేసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ఆ కార్యక్రమాలు విజయవంతం కావాలని మొత్తం వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి గంగా జమున తహసీబ్ ఏదైతే నడుస్తున్నదో రాష్ట్రంలో, అది కూడా గత 10 సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా ఉన్నది, భవిష్యత్తులో కూడా అట్లాగనే ఉంటుంది. వారందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇవాళ వచ్చినటువంటి నాయకులందరూ